హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సమ్మర్ వస్తుందంటేనే మనకి రేకులలో కానీ లేదా నార్మల్ బిల్డింగ్స్లో కానీ మనకి పైన ఆవిర్లు రావటం, అలాగే ఇంట్లోకి బాగా విపరీతంగా వేడి అనేది రావటం, ఇలాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయండి. ఏసీలు ఉన్న వారికైతే ఓకే, ఒకవేళ ఏసీలు లేకుండా ఉన్న వారికైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు తక్కువ బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేసుకోవడం వల్ల వీళ్ళ ఇంట్లోకి వచ్చే వేడిని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. మీరు తక్కువ బడ్జెట్లో కానీ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, దాని యొక్క లైఫ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుందాం. అలాగే కొంచెం లాంగ్ లైఫ్, కనీసం ఒక 5 సంవత్సరాలైనా సరే మనకి పనిచేయాలి, ఇది ఎండకి తట్టుకోవాలి, అలాగే వర్షానికి కూడా ఇబ్బంది లేకుండా మనకి లోపలికి లీకేజీలు ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి వర్క్ అనేది చేయించుకోవాలి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే పాయింట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. సాయి, ఎక్కడా? పనికాడ. పనికాడు ఉన్నావా? సరే, గాని మీది పెయింట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత? నాది 13 ఏళ్ళు. 13 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. ఓకే, 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తావా? చెప్పు. ఏదంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, అందరూ పైన రేకుల పైన కూల్ పెయింటింగ్ లేకపోతే డావాల పైన కూల్ పెయింటింగ్ వీటి గురించి తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు కదా. నువ్వు కూడా చేసే ఉంటావు వర్క్స్, నీ ఎక్స్పీరియన్స్ కొద్దీ అసలు అవి వర్క్ అవుతాయా వర్క్ అవ్వవా? వర్క్ అవటం అంటే ఇప్పుడు సున్నం వేస్తారు కదా, సున్నం అయితే అంతకేం పని చేయదు. సున్నం అంటే అదే మనకి రెండు రకాలుగా దొరుకుతుంది, ఒకటి లిక్విడ్, ఒకటి వచ్చేసి సున్నం. సున్నం పనిచేయదు కానీ లిక్విడ్ ది కొద్దిగా వేడి ఆపిద్ది, హీట్ ని ఆపిద్ది. అదే అంటే పెయింట్ డబ్బాల్లో వచ్చేదేగా, అది పెయింట్ డబ్బాల్లో వచ్చేది, అది 10 లీటర్లు వచ్చేసి 2000 3000 ఆ రకంగా ఉంది రేటు. అదే అదైతే కొంచెం ఆపగలదు, కొద్దిగా ఆపగలదు, మరీ అంత కాదు కానీ 1-10 degrees మహా అయితే. అది మొత్తం మనకు వచ్చే వేడిని అది వైట్ కలర్ లో ఉండదు కాబట్టి పెయింట్ అనేది దాని రిఫ్లెక్షన్ అనేది స్లాబ్ మీద వేస్తారు, స్లాబ్ మీద వేసుకుంటారు, రిఫ్లెక్షన్ అనేది అయ్యి కొంచెం 1-10 degrees అనేది సేవ్ అయ్యిద్ది. అంతే అంతే. సున్నం వల్ల యూజ్ ఉండదంటవా? అది ఉండదు, అది ఏమన్నా వానాకాలంలో పోయిద్ది, అది వానలకు పోయిద్ది, అది పోయిద్ది. అందరు అడిగే డౌట్ కూడా అదే, వానలో పడితే ఉండుద్దా పోయిద్దా అని అడుగుతూ ఉంటుంది. అది ఉండదు కానీ ఇది ఉండిద్ది, డబ్బాలో వచ్చే పెయింట్ అయితే ఉండుద్ది, ఉండిద్ది. ఈ 250 రూపాయలు 5 కేజీల బ్యాగులు అవి దొరుకుతా ఉంటాయి కదా, అవి అయితే ఉండవు. రేకుల పైన వేసుకోవాలన్నా ఇప్పుడు పెయింట్ వేసుకోవచ్చు, ఈ డబ్బా పెయింట్ డబ్బా వేసుకోవచ్చు, సిమెంట్ రేకుల పైన వేసుకోవచ్చుగా. ఇప్పుడు ఐరన్ రేకుల మీద వేసుకోవాలంటే? ఐరన్ రేకుల కంటే ఏమి లేదు, ఐరన్ రేకులు అంటే ఆటోమేటిక్ గా హీట్ బాగానే వస్తాయి లేదు. అదే సిమెంట్ రేకులు కాదు మనకి నార్మల్ స్లాబులకి అంతే, అది కాస్ట్లీ 3000-2000 రూపాయలు పెట్టే పెయింటింగ్ డబ్బాలు అయితే కొంచెం ఆగుద్ది. అంతే అంతే, వర్షం పడినా కూడా పోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇది అయితే. 250 రూపాయలు అవి పెట్టుకొని చేసి ఓరకనే పోతాయి అంటావు అంటారా? ఓకే, ఈ వేసినందుకు మీరేం తీసుకుంటారు? అది చల్లాలటప్పుడు వేయాలి, అంటే ఎండ లేనప్పుడు చల్లగా ఉన్నప్పుడు వేసుకోవాలి. అదే అంటుంది ఇప్పుడు సాయంత్రం పూట సూర్యాస్తమం, సాయంత్రం కానీ పొద్దున్నే కానీ ఉదయం సూర్యోదయానికి ఆ టైంలో గానీ వేసుకోవాలి. కుమారు, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కే ఎంత తీసుకుంటారు మీరు అది వేసినందుకు? దానికి ఒక గట్టిగా ఒక 2 కోటింగ్ వేయాలిగా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైన స్లాబ్. డబుల్ బెడ్రూమ్ అనుకో, డబుల్ బెడ్రూమ్ కి ఖచ్చితంగా 2 కోటింగ్లు పడాలి. దానికి కొద్దిగా క్లీనింగ్ ఉంటే కొద్ది మొత్తం క్లీన్ చేసుకొని కడుక్కొని వేసుకోవాలి. క్లీన్ చేయకుండా ఎట్టేస్తారు, శుభ్రం చేసుకునే వేయాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే పెద్దగా అంటే దానికి ఒక 3 డబ్బాల దాకా పడతాయి, 2 కోటింగ్లకి.
డబ్బాలేమో మాకు ఒక 7,000 7,800 అవుతాయి. ఏంది మీకా? ఆ వర్క్ చేసినందుకు మొత్తం క్లీన్ చేసుకొని వేసుకోవాలిగా. 7,800 అవుతాయి మొత్తం క్లీన్ చేసేసినందుకు. ఒక 7,800 అవుతాయి ప్లస్ అవి ఒక 3 డబ్బాలు 3 రెళ్ళు వేసుకున్నా అవి ఒక 6,000 అవుతాయి. అంటే ఇంచుమించుగా 15,000 రూపాయలు బడ్జెట్ పెట్టుకోవాలంటావు. అంటే అది 6,000 కాదు, అది 7,000 దాకా ఉండేది డబ్బా. ఇప్పుడు 6,000 6,500 దాకా ఉంది 20 డ్యామ్ ప్రూఫ్. అంటే నేను చదువుతున్న 10 లీటర్ల డబ్బా 2,000లో ఉంది. 10 లీటర్ల డబ్బా 2,000లో ఉంది. అలాంటి 3 కావాలి ఇప్పుడు 30 లీటర్లు పట్టుదా? 30 50 60 దాకా పట్టుద్ది. 50 60 ఎందుకు పట్టుద్ది అబ్బా? ఎందుకు పట్టదు? పైన చెక్క చేయాలి. అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా, కిచెన్ హాల్ అన్ని వస్తాయిగా. ఒక 60 వేసుకోవటమే. 60 లీటర్లు పట్టిద్ది. 60 లీటర్లు అంటే ఎంత పడుతుంది? లేదా మొత్తం ఒక 20,000 21 అట్ట పడిద్ది. మొత్తం లేబరు కూలీలు. ఓకే, ఇంత బడ్జెట్ ఆడబెట్టుకుంటారా అబ్బా తక్కువలో వీళ్ళందరూ? ఎవరు తక్కువ బడ్జెట్ లో వేసుకోవాలనుకున్న వాళ్ళందరూ అంత బడ్జెట్ లో ఆడబెట్టుకుంటారు? మరి కొద్దిగా ఉండాలంటే ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు ఉండాలంటే పెట్టుకోవటమే. 5 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్ద లక్క ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి. అంటే 4-5 ఏళ్ళు గట్టిగా ఉంటుందిగా. లీకులు కూడా కావు, స్లాబ్ లో నుంచి లీకులు కూడా రావు. ఎందుకంటే క్రాకులు ఉంటే క్రాకులు పెట్టి అప్పుడు వేస్తాం అనమాట. లీకులు కూడా కావు స్లాబుల్లో. స్టాండర్డ్ అనమాట. ఇంకేముంది, వర్షాకాలం కూడా ఇబ్బంది ఉండదు దాని వల్ల. లీకులు కూడా రావు. వర్షాకాలం వాటర్ ప్రూఫింగ్ గా పనిచేస్తుంది, ఎండాకాలం వచ్చేసి హీట్ ని కొంచెం ఆపుద్ది. 5-6 సంవత్సరాలు పనిచేస్తుంది. ఒక 5-6 సంవత్సరాలు పనిచేసేదైతే ఒక 20,000 రూపాయల దాకా బడ్జెట్ అవుతుంది అంతేగా. లేదు మనం ప్రతి సంవత్సరం ఆ సున్నం తెచ్చి పూసుకుంటాం. 3 నెలలు ఉంటే చాలు అనుకుంటే ఆ సున్నం పూసుకోవటమే అంతే. అంతేగా, ఆ సున్నం అంటే 1,000 రూపాయలు 2,000 రూపాయలు అయిపోయింది అది. అంతేగా, ఆ 3 నెలలు సమ్మర్ వరకు పనిచేస్తే చాలే అనుకుంటే ఆ 2,000 రూపాయలు అయిపోయింది. లేదు లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి, ఒక 5-6 సంవత్సరాలు అట్లా పని చేయాలి అనుకుంటే మాత్రం ఒక 20,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకోవాల్సిందే. అంతే అంతే. ఓకే ఓకే సాయి, అయితే మీ ఎక్స్పీరియన్స్ కొద్దీ నువ్వు చెప్పే మ్యాటర్ ఇది అనమాట. అయితే సో విన్నారుగా ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలి, కూలింగ్ సున్నాలు ఇలాంటివి తెచ్చుకొని చేసుకోవాలి అనుకుంటే మాత్రం అవి 3 నెలలు పనిచేస్తాయి కానీ తర్వాత వర్షాలకి పోతాయి అనమాట. అదే మనకి లైఫ్ అనేది ఎక్కువగా ఉండాలనుకుంటే మీరు కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. 20,000 రూపాయల దాకా పెట్టుకుంటే అది ఒక 5 సంవత్సరాలు మీకు పనిచేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.